ఇందులో ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో ఉత్పత్తి ప్రారంభమైంది గ్యాస్ ఆక్సిజన్ ఉత్పత్తి కరీంనగర్ ఖమ్మం భద్రాచలం ఈ నాలుగు ఆసుపత్రుల్లో కూడా ఈ రోజు ఇన్స్టాలేషన్ పూర్తయిపోయింది ఈ నాలుగు ఆసుపత్రుల్లో కూడా ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతా ఉంది ఆయా ఆక్సిజన్ ను అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కు అందివడం జరుగుతా ఉంది అదే విధంగా ఇవన్నీ కూడా జూన్ 30 లోపల పూర్తి చేయాలి ఇప్పటికే అనేక ఆసుపత్రుల్లో టిమ్స్ హాస్పిటల్ గాని లేక నల్గొండ ఆసుపత్రి గాని అనేక హాస్పిటల్లో ఎక్విప్మెంట్ చెరిపోయింది స్టేట్ గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ఆసుపత్రుల్లో ఎక్కడ ఈ యొక్క ప్లాంట్ నిర్మాణం చేయాలి దానికి అవసరమైనటువంటి షెడ్ పవర్ జనరేటర్ ఏర్పాటు చేసి ఇవ్వాల్సి ఉంటుంది అవి యుద్ధ ప్రాతిపదిక మీద రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాల్సిందిగా కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అదే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి 23 ప్లాంట్స్ ఆక్సిజన్ ప్లాంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి మోడీ గారు మంజూరు చేయడం జరిగింది అవి ఇప్పటికే ఏసీ హాస్పిటల్ తిరుపతి రామచంద్రపురం ఈస్ట్ గోదావరి ఆదోని కర్నూల్ మార్కాపురం ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎస్ఎంసి విజయవాడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అరకు విశాఖపట్నం హిందూపూర్ అనంతపురం మదనపల్లి చిత్తూరు అదేవిధంగా అమలాపురం ఈస్ట్ గోదావరి తాడేపల్లి కూడా వెస్ట్ గోదావరి తిరుపతి చిత్తూరు రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు ఇవి రంగరాయ మెడికల్ కాలేజ్ కర్నూలు మెడికల్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ హిందూపూర్ ఈ నాలుగు ఆల్రెడీ ఈ ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభమైనాయి అవి కాక గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ అనంతపూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కడప సూపర్ స్పెషాలిటీ బ్లాక్ విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నెల్లూరు జీజీఎస్ ఒంగోలు జీజీఎస్ శ్రీకాకుళం ఈ రకంగా 23 ఆసుపత్రులలో ఈరోజు ఈ యొక్క ఆక్సిజన్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్లు నిర్మాణం జరగడం జరిగింది ఈ ప్లాంట్లో కొన్ని దగ్గర 500 ఎల్పిఎం అంటే లీటర్ పర్ మినిట్ అవి 1000 చేసేటువంటి ప్లాంట్స్ ఉన్నాయి కొన్ని ప్లాంట్లలో చిన్న బెడ్స్ తక్కువ బెడ్స్ దగ్గర చిన్న ఆసుపత్రులలో 500 లీటర్స్ పర్ మినిట్ ఉత్పత్తి చేసేటువంటి ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ ఆసుపత్రులు ఇప్పటికే నేను చెప్పినట్టు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆక్సిజన్ వినియోగం కూడా జరుగుతూ ఉంది ఈ యొక్క ఆక్సిజన్ ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం సహకరించి ఎంత తొందరగా ఆయా ఆసుపత్రుల్లో వాటిని నిర్మాణం చేసుకుంటే అది తొందరగా మనకు పేషెంట్స్ కు సహాయకారం అందించేటువంటి విధంగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతా ఉన్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు వెంటిలేటర్స్ ను కూడా తెలంగాణ రాష్ట్రానికి 1400 వెంటిలేటర్స్ సుమారు 46 ఆసుపత్రులలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ ఏరియా హాస్పిటల్స్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈరోజు ప్రధానమంత్రి గారు వెంటిలేటర్స్ పంపించడం జరిగింది అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఈ యొక్క వ్యాక్సినేషన్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క వ్యాక్సినేషన్ 71,23,000
యాభై డోసెస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పంపించడం జరిగింది. అందులో గవర్నమెంట్ హాస్పిటల్స్ కు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 65 లక్షల 86450 డోసెస్ ప్రభుత్వ పరంగా ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్స్ తెలంగాణలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా 536600 డోసెస్ కోవిడ్ డోసెస్ కరోనా డోసెస్ ఈ రోజు ఇవ్వడం జరిగింది. టోటల్ గా 71,23,050 డోసెస్ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. 27 ప్రైవేట్ హాస్పిటల్స్ 27 ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా ఈరోజు డోసెస్ అందివ్వడం జరిగింది. అందులో ఇంతకు చెప్పినట్టు 536600 డోసెస్ 27 హాస్పిటల్స్ కు అందించడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి మరో తెలుగు రాష్ట్రమైనటువంటి మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా సుమారు 95,59,440 డోసెస్ ప్రభుత్వ పరంగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లలో వెళ్తున్నాయి. ఇందులో ఒక 14,000 మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇవ్వడం జరిగింది.